పార్టీలు వ్యతిరేకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని లక్కింపూర్ కేరియలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాము ఒక దెబ్బతో దేశంలో పేదరికాన్ని తొలగిస్తామని రాహుల్ గాంధీ చెప్తున్నారని అన్నారు. మీ ట్రాక్ రికార్డు చూస్తే మీ నానమ్మ దేశంలో ఒక దెబ్బతో ఎమర్జెన్సీ విధించారని, మీ తండ్రి ట్రిపుల్ తలాక్ను పునరుద్ధరించారని గుర్తు చేశారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మిత్రపక్షం ఎస్పీ బీసీల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నాయని వివరించారు. రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్ తొలగించి వెనుకబడిన తరగతులకు ఇవ్వడానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రిజర్వేషన్ తొలగిస్తామని ప్రచారం నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ వాలే సపా వాలే బస్పా వాలే ఝూటా ప్రచార్ కర్కర్ భారతీయ జనతా పార్టీ ఆర్ మోదీ జీ కో బద్నామ్ కరే. యే కహ రహే హై మోదీ జీ కో 400 సీట్ దోగే తో ఆరక్షణ చలా జాయేగా. भाइयों बहनों, पिछड़ा वर्ग के आरक्षण पर अगर किसी ने डाका डाला है तो अखिलेश यादव की साथी पार्टी कांग्रेस पार्टी ने डाला है. कर्नाटक के अंदर उनको बहुमत मिला, मुसलमानों को 5% आरक्षण दिया. मुझे बताओ भाइयों बहनों, ये 5% आरक्षण किसका कटा? केवल और केवल मेरे पिछड़े वर्ग के भाइयों बहनों का आरक्षण कटने का काम एक कांग्रेस पार्टी ने किया. आंध्र प्रदेश में उनकी सरकार बनी, वहां पर भी मुसलमानों को आरक्षण दिया और किसका काट कर दिया? पिछड़ा वर्ग का काट कर. मैं आज खीरी के सामने कहकर जाता हूं, भारतीय जनता पार्टी का बहुमत ला दो, इस संविधान विरोधी मुस्लिम आरक्षण को हम समाप्त कर पिछड़ा वर्ग को देने का काम करेंगे.